వెల్కమ్ బ్యాక్ మంత్రి స్టూడియోలో. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు గారు ఉన్నారు, ఓ నరసింహారెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ గారు అంతా జాయిన్ అవుతారు. ముందుగా పెద్దిరెడ్డి గారు, కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి ఇవాళ వచ్చింది. దాదాపుగా తెలంగాణలో ఈ మధ్యకాలంలో చూస్తే చిన్న చితక అనలేము, ఎందుకంటే ఏది చిన్నదో ఏది పెద్దదో చితకదో తెలియదు కాబట్టి. రాజకీయ పార్టీలు చాలా పుడతా ఉన్నాయి. తెలంగాణ ఫార్మేషన్ ముందు తెలంగాణ కోసం కూడా చాలా పార్టీలు పుట్టినాయి. ఆ తర్వాత అని అని తెలంగాణ రాష్ట్రానికి లీడింగ్ అయింది, సరే అధికారంలో కూడా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళు చాలా మంది ఇంకా టీఆర్ఎస్లో కలవలేకుండా బయట వచ్చిన వాళ్ళు వాళ్ళు పార్టీలు పెడుతున్నారు. ఆల్రెడీ ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి, చాలా సందర్భాలుగా కొన్ని దశాబ్దాలుగా ఉన్న పార్టీలు కొత్త పార్టీలు వస్తున్నాయి. ఇదే టైంలో నిన్న కవిత గారు ఒక వ్యాఖ్య చేశారు, ఆమె వారు వన్ సైడ్ అంటూ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఎన్ని కూటములు కలిపినా కూడా వాళ్ళందరూ ఒకవైపు ఒకవైపు నిలబడ్డా కూడా అది కూడా మాకు ఉపయోగం అవుతుంది అనేటువంటి ఒక వ్యాఖ్యం చేసింది. అంటే ఎన్నికల సంవత్సరం కంటే ఏంటి రాజకీయ పార్టీలు వస్తాయా, ఇన్ని రాజకీయ పార్టీలు రావడం అనేది అధికార పార్టీకి అనుకూలంగా మారుతుంది అని అనుకుంటే ఎట్లా దాన్ని హౌ యూ అనాలిసిస్? తెలంగాణలో ప్రస్తుతానికి వామపక్ష కూటమని 29 పార్టీలతో ఒక కూటమి ఏర్పడింది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం సరే 29 పార్టీలతో కలిసి ఉన్నది. కొత్తగా కోదండరాం గారు ఒక పార్టీ, అంటే ఆల్మోస్ట్ వాళ్ళకు 35-36 పార్టీలు తెలంగాణలో వాళ్ళ ప్రజెన్స్ ఉన్నాయి. సరే ప్రధానంగా ఇందులో ప్రభుత్వం, ప్రభుత్వ వ్యతిరేకత రెండే అంశాలు ఇక్కడ ప్రామినెన్స్గా మనం చర్చించుకోవాలి. ప్రభుత్వమే కొనసాగాలని ప్రజలు అనుకుంటే ఎన్ని కూటములు ఉన్నా ఏమున్నా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ప్రభుత్వాన్ని మార్చాలి, ప్రభుత్వం పైన మాకు ఆసక్తి తగ్గింది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వస్తే బలమైన కూటమి, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉన్న కూటమికి ప్రజలు ఆమోదించే అవకాశం ఉంటుంది. సరే నాకు తెలిసి కోదండరాం గారు ఒక 6 నెలల నుండి ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నాము, ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే మేము కలిసి ఉద్యమంలో పనిచేసిన రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చినామో హామీల అమలు విషయంలో కొంత ఈ ప్రభుత్వము అనుకున్న విధంగా చేయడం లేదు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం కానీ జేఏసీగా కలిసి పనిచేసిన సందర్భంగా చెప్పినటువంటి అంశాలపైన చర్చిద్దామంటే కూడా మాకు అవకాశం రావడం లేదు కనుక. సో ఏ ఆశయాల కొరకైతే తెలంగాణ సాధించాలని యువకులు విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసిండో ఆశయాలు నెరవేర్చడానికి కొరకు అధికారమే పరమావధి కాకుండా ఒక రాజకీయ వేదికగా ఈ అంశాల పట్ల ఒక స్పష్టమైనటువంటి మేనిఫెస్టోతోటి ప్రజల ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో వారు ఈ సంకల్పంతో పాటు పెడుతున్నట్టు కనపడుతోంది కథనాలను బట్టి చూస్తే. సరే భవిష్యత్తులో సమీకరణలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఎవరెవరితో కలుస్తారనేది ఇప్పుడే చెప్పేటువంటి అంశమే కాదు, అది ఎన్నికల ముందు జరిగేటువంటి ప్రక్రియ. అది దేశవ్యాప్తం కానీ రాష్ట్ర వ్యాప్తం కానీ ఎక్కడైనా ఎన్నికలంటే అధికార పార్టీకి ప్లస్ అవుతుందా, అంటే ఒక్కోసారి అన్ని పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఓటంతా కూడా డివైడ్ అయినప్పుడు కొంత పాజిటివ్గా అధికార పార్టీకి అవకాశాలు ఉంటాయి. కానీ అది అర్థం చేసుకొని రాజకీయ పార్టీలు కూటమికి ఏర్పడ్డ అవకాశం ఉండదు. రెండవది రాజకీయ పార్టీకి అవగాహన లేకపోయినా ప్రజలకు వాళ్ళలో వాళ్ళకి అవగాహన ఏర్పడితే కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నా ఇలాంటివి ఒక్కోసారి మహాకూటమిలు ఏర్పడ్డా మహాకూటమి పక్కన పెట్టి అధికార పార్టీని గెలిపే సందర్భాలు ఉన్నాయి. మా అధికార పార్టీ మహాకూటమికి ఏర్పడ్డా అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలను గెలిపే సందర్భాలు ఉన్నాయి. కనుక అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ప్రజల యొక్క ఆగ్రహము, ప్రజల యొక్క అసంతృప్తి చివరిగా ఎవరైనా వాళ్ళ వాదనలంతా కూడా ప్రజాకోట్లో వినిపిస్తారు. వారు అంతిమంగా తీర్పు జడ్జెస్ ఇక్కడ జడ్జి ఇక్కడ ఒకరు ఉండరు, ప్రజలే జడ్జెస్ కనుక ఆ ప్రజల జడ్జిమెంట్ అనేది ఏ పక్కన ఉంటుంది అనేది మనం ఎలక్షన్ టైంలో చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆగ్రహము కట్టలు తెంచుకుంటుందా అని చెప్పకపోయినా ఆలోచన మాత్రం కొంత అసంతృప్తి అనే ఆలోచనలు ప్రజలు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది గ్రామాలు తిరిగినప్పుడు. సరే అది ఆల్టర్నేట్ గా వాళ్ళు వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు చేస్తారు అని నమ్మకం కలిగినప్పుడు అటు టిల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ నమ్మకాన్ని కలిగించలేనప్పుడు పర్వాలేదు అనుకుంటే కూడా చెప్పలేము. కనుక ఏదైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎలక్షన్ ఇయర్లో వారు వన్ సైడ్ ఉండకపోవచ్చు. కవిత గారు అన్నట్టుగా వారు వన్ సైడే ఉండదు, వారు అనేది బోత్ సైడ్స్ ఉంటుంది. సరే విక్టరీ వన్ సైడ్ ఉంటుంది కానీ వార్ అనేది బోత్ సైడ్స్ ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వన్ సైడ్ ఒకళ్ళే యుద్ధం చేయలేరు కదా. సార్ గారు పార్టీల ఫిగర్ నాకు కూడా ఏడే లేదు, పెద్దిరెడ్డి గారు చెప్పేశారు 36 పార్టీలు ఉన్నాయి తెలంగాణలో అని చెప్పి లెక్కేసినట్టున్నారు మొత్తానికి ఎన్ని పార్టీలు. బట్ ఇన్ని పార్టీలు ఇన్ని సిస్టమ్స్ మధ్య ప్రత్యామ్నాయాలు ఏంటి? అసలు కాంగ్రెస్ ఏమో నేనే ప్రత్యామ్నాయం చెప్తా ఉంది, బీజేపీ ప్రయత్నం చేసింది,
మధ్యలో బీజేపీ ఏదో వెనక్కి తగ్గి ఏదో చూసినట్టుగా ఉంది. మళ్ళీ ఇవాళ వస్తా ఉంది అమిత్ షా గారు రాబోతున్నారు, ఇంకేముంది వచ్చేస్తున్నారు, అస్త్రశస్త్రాలు మళ్ళీ వచ్చినాయి. బట్ ఈ రాజకీయ పార్టీలో ఉద్యమం కోసం చేసిన కోదండరాం గారు లాంటి వాళ్ళు పక్కన ఉన్నారు. బట్ ఏంటి అన్ని పార్టీలు కూడా ప్రభుత్వ విధానాల మీద, ప్రభుత్వ వ్యతిరేకత మీదనో లేదంటే ఇంకా వేరే ఇష్యూస్ మీదనో ఆధారపడాల్సి వచ్చినప్పుడు ఇన్ని పార్టీలు ఉండటం అనేది అల్టిమేట్ గా టీఆర్ఎస్ కి లాభం చేకూరుతుంది అనేటువంటి ఒక సహజమైనటువంటి ఒక విశ్లేషణ అనుకుంటే, అంటే విశ్లేషణాత్మకంగా ఉండాలనుకుంటే అసలు వారన్నది కవిత గారు డైలాగ్ చెప్పినారు అది మూవీ డైలాగ్ తప్పించి అది నిజంగా మనం ఫ్యాక్చువల్ గా అది వర్కౌట్ కాదు. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ మనం లాస్ట్ ఇయర్ చూసినా కూడా, అంటే లాస్ట్ టర్మ్ చూసినా కూడా వారికి వచ్చింది 34% మాత్రమే. కాబట్టి ఎక్కడ కూడా వార్ వన్ సైడ్ ఎప్పుడు కాదు, అది మొదటి అంటే అంత ఊపులోనే వాళ్ళకి కానప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చేదేం లేదు. అయితే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యనే పోరు ఉంటుంది, త్రిముఖ పోరు ఉంటుంది. మిగతా అన్ని కూడా అంటే దే కెన్ బి ప్లేయర్స్, ఇప్పుడు 1%, 2%, 3% పార్టీలు తప్పించి మిగతా ఎక్కడ కూడా లేవు. కోదండరాం గారు ఇప్పుడు పార్టీ పెట్టినా కూడా ఇట్స్ టూ లేట్. ఇప్పుడు వారికి ట్రాక్షన్ దొరకడం కానివ్వండి, లీడర్స్ కాంగ్రెస్ లో చేరని వాళ్ళు, బీజేపీలో చేరలేని వాళ్ళు, వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళు తప్పించి కొత్త లీడర్షిప్ ని ఎక్కడికి వెళ్ళి బ్రీడ్ చేయగలుగుతారు వాళ్ళు? లేకపోతే సీట్లు ఇక్కడ అక్కడ మూడు ప్లేస్లలో రాని వాళ్ళు తప్పించి తప్పకుండా కూడా ఇక్కడ కూడా కోదండరాం గారికి ఇక్కడ స్పేస్ కనబడుతున్నట్టయితే నాకైతే కనబడతలేదు. అది కూడా ఒక కుల సమీకరణ జరుగుతున్నట్టు కూడా మాటలు వస్తున్నాయి కాబట్టి వారికి క్రెడిబిలిటీ కూడా అక్కడ దొరికే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది, ఆ త్రిముఖ పోటీలో తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేట్ గా ఎమర్జ్ అయ్యి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటున్నా అంటే మీరు ఒక హిస్టారిక్ రికార్డ్ 2014 నుంచి ఇప్పటిదాకా మీరు సరళి తీసుకోండి, జాతీయ సరళి, మీరు ఎక్కడ మీరు తీసుకున్నా కూడా, ఏ రాష్ట్రాల్లో తీసుకున్నా కూడా దగ్గర దగ్గర 17 రాష్ట్రాలు ఎలక్షన్ కు వెళ్ళి, దానిలో విత్ ఎక్సెప్షన్ ఆఫ్ 2 స్టేట్స్ మేము అన్ని రాష్ట్రాలు గెలిచినాం. కాబట్టి ఎక్కడ గెలిచినాము అంటే, ఎక్కువ ఎక్కడ గెలిచినాము అంటే, ఎక్కడైతే కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఉన్నదో అక్కడ గెలిచినాం. మళ్ళా రీజనల్ పార్టీలని మేము గెలవలేము అనుకునే దగ్గర ఉత్తరప్రదేశ్ లో మదర్ ఆఫ్ ఆల్ రీజనల్ పార్టీస్, ఇక వాళ్ళంత రీజనల్ పార్టీస్ ఇక దేశంలో ఎక్కడ లేవు. అట్లాంటివి అంటే ఒక పార్టీ కులాలతోని, ఒక పార్టీ మతాలతోని డివైడ్ చేసే పార్టీలు, అది కూడా వేళ్ళూరుకు పోయిన పార్టీలు, ఆ రెండు పార్టీలను కూడా మట్టి కల్పించి మేము అత్యధిక మెజారిటీతో ఒక దేశం లాంటి రాష్ట్రాన్ని గెలవడం జరిగింది. అయితే క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే మీకు పర్సంటేజ్ ఎంత ఉన్నది అంటారు, మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి. అయితే సీట్లు ఎన్ని ఉన్నాయి అన్నది పర్సంటేజ్ ఎన్ని ఉన్నాయన్నా, మణిపూర్లో మాకు 0.25%, అక్కడ ఒక కన్సాలిడేషన్ ఆఫ్ పార్టీ లేకుండా, కానీ కాంగ్రెస్ కొట్లాడినాం గెలిచిన 4 సీట్లు, హర్యానా గెలిచిన అక్కడ కూడా కన్సాలిడేషన్ లేకుండే, ఫేస్ లేకుండే, బేస్ లేకుండే గెలిచిన. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏదో మాయా జరగదు ఇక్కడ, ప్రజలలో ఒక ప్రత్యామ్నాయం ఎందుకు చూస్తా ఉన్నారు అన్న దానికి వస్తే, టిఆర్ఎస్ హామీలు ఎన్ని ఇచ్చింది, 34 పేజీల గులాబీ పుస్తకంలో ఒక్క హామీ కూడా ఈరోజు చేయకుండా హామీలు ఇవ్వని విషయాలను తీసుకొని పెట్ ప్రాజెక్ట్స్ ని, ఆ పెట్ ప్రాజెక్ట్స్ లో ఏమున్నదో మరి మనకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. ఆ వాటర్ గ్రిడ్ లో ఆ వాటర్ ని మళ్ళీ ఛార్జ్ చేయబోతా ఉన్నారు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినా కూడా ఆ ఛార్జెస్ మూతపడంగానే ప్రజలకు అర్థమైపోతుంది ఇది పెట్ ప్రాజెక్ట్ ఎందుకైందో కూడా అర్థమైపోతుంది. కాబట్టి అవినీతి ఒకవైపు, ఒక ట్రాన్స్పరెన్సీ లేని ఒక ప్రభుత్వం ఒకవైపు, 3-4 నడిపించే కుటుంబ యంత్రాంగం ఒకవైపు, తప్పకుండా కూడా ప్రజలు అలిసి సొలిసిన్నారు. వాళ్ళకి విశ్వసనీయత ఎవరిస్తారు? కాంగ్రెస్ అయితే ఎట్టి పరిస్థితులు ఇవ్వలేదు, కాంగ్రెస్ కి అసలు బేసే లేకుండా పోయింది మొత్తం దేశంలో. తప్పకుండా కూడా చూస్తారు, ఎందుకంటే కేంద్రంలో 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, ఆ భారం కూడా మీ మీద పడుతుంది కదా. భారం ఉంటే నిజంగా ఏం చేశారు అనేది, భారం ఉంటే మీరు అన్నట్టు గ్యారంటీ పడుతుండే. మొన్న చూసిన 4 ఎలక్షన్లు అన్ని గెలిచినాం కదా మేము, అంటే భారం ఉండుంటే అంటే ఏం చెప్తాను, ఈ రోజు అన్ని పత్రికల్లో వచ్చినాయి కేంద్రం తోడ్పాటు లేకపోయినా కూడా మేము చేసుకుంటా వస్తాను, కనీసం ఈ సంవత్సరం అన్న కేంద్రం నుంచి తోడ్పాటు ఉంటుందని ఆశిస్తున్నాం. ఈటెల రాజేంద్ర గారు చేసిన వ్యాఖ్య ఇది. అదే ఈటెల గారు సరే, ఈటెల గారికి చేతిలో వారికి మంత్రివర్గంలో వారు ఉన్నా కూడా వారి చేతులు ఎంత ఉన్నదో మనకు తెలుసు, ఒక సూట్ కేసు తీసుకుని వచ్చి బడ్జెట్ చెప్పుడు తప్పించి పెద్దగా వారు నిజంగా కూడా మినిస్ట్రీ నడిపిస్తున్నారా లేదా అనేది మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరికీ తెలుసు. నేను అంటున్నది ఏంటంటే, మీరు మొదలు ఏ స్పీచ్ ఇచ్చినా కూడా కేసీఆర్ గారు మన ఇండియా టుడే కాంక్లేవ్ లో ఇచ్చినప్పుడు కూడా వారు పవర్ తో స్టార్ట్ చేస్తారు. మీకు పవర్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం కదా, అసలు పవర్ మీరు ప్రొడక్షన్ ఏం చేయగలుగుతా ఉన్నారు, ఇక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని అట్లా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నది. మేము ఇచ్చిన 45,000 కోట్లు ఆర్ఈసీ పిఎఫ్సి అక్కడి నుంచి, దాని తర్వాత ఇచ్చిన పవర్ గ్రిడ్ తోని మేము సెంట్రల్ పవర్ ఎక్స్చేంజ్ నుంచి మేము ఇస్తా ఉన్న ఎలక్ట్రిసిటీని తక్కువలో కొంటా ఉన్నారు. తర్వాత వెస్టర్న్ గ్రిడ్ లైన్స్ అని మేము వేయగలిగితే ఈ రోజు ఛత్తీస్గఢ్ నుంచి గుజరాత్ నుంచి కొనగలుగుతా ఉన్నారు.
కాబట్టి మీరు ఏది మాట్లాడండి, ఎరువుల గురించి మాట్లాడినారు, నీమ్ కోటెడ్ యూరియా వెళ్తాయి అవి. కాబట్టి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎరువులు కానీ విత్తనాలు కానీ, ఇప్పుడు ఎరువులు విత్తనాల విషయంలో ఎక్కడైనా సరే ఏపీలో తెలుగుదేశమైన ఇక టీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాయి. ముందు బార్లు క్యూలో చెప్పులు పెట్టి జనం ఇళ్ళకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చెప్పుల ప్రకారం వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, ఇదంతా మా ఘనత అని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. లేదు ఇదంతా మా ఘనత అని మీరు చెప్తున్నారు. కానీ ప్రజల్లో సహజంగా ఏంటంటే రాష్ట్ర పార్టీ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బలంగా అది ముందుకెళ్తా ఉంటుంది. అంటే ప్రజల వివేకాన్ని విచక్షణని మనం తక్కువ అంచనా ఇవ్వద్దు డెమోక్రసీలో. అంటే ఎవరిని బడగొట్టాలనో ఎవరిని తీసుకురావాలనో లాస్ట్ మినిట్ దాకా ఆలోచించి ఓటు డబ్బాలో ఓటేసే దాకా మనకు తెలియదు. కాబట్టి తెలంగాణ ప్రజల్ని అసలే తక్కువ అంచనా ఇవ్వద్దు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అది చాలా సునిశ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి విశ్వసనీయత ఉన్న పార్టీ, హామీలు ఇస్తే నిలబెట్టుకునే పార్టీకి మాత్రమే వాళ్ళు ఓటేస్తారు. 36 పార్టీలు ఉన్నాయని కనుక అనుకుంటే కోదండరాం గారు పార్టీ పెడుతున్నారని ఈ రోజు వచ్చిన కథనాలు నిజమైతే, అంటే ఒకసారి పెడతాను పెట్టను రకరకాలుగా ఉన్నారు, వేదిక ఉన్నారు. అయితే ఉన్న పరిస్థితుల్లో త్రిముఖ పోటీ జరగవచ్చు అనేది కృష్ణస్థాయి గారు అనేది, బట్ ఇందా పెద్దరెడ్డి గారు అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఏమైనా జరగవచ్చు అనేది. ఎలక్షన్ నాటికి వచ్చేసరికి ఎవరైతే ఆల్టర్నేట్ ఉంటారో వాళ్ళ వైపు ప్రజలు ఒకవైపు వచ్చేసి పార్టీలన్నీ కూడా పక్క వెళ్ళిపోతాయి అనేది. అంటే బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు 2019 ఎన్నికలు ముందు జరిగిన 2019 షెడ్యూల్ ప్రకారం జరిగిన తెలంగాణ రాష్ట్రంలోని ముఖ చిత్రం మాత్రము చాలా వరకు నా ఉద్దేశంలో పాజిటివ్ ఓటింగ్ వైపు ఉంటుంది ప్రజలని నేను అనుకుంటున్నాను. అంటే పాజిటివ్ ఓటు, ఇది వాళ్ళు నెగిటివ్గా వాళ్ళ మీద చెప్పి ఈ పార్టీలన్నీ నిలబెట్టి వ్యతిరేకత ఉపయోగించుకోవడం అదంతా ఒక చర్చ. అది పక్కన పెడితే కూడా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు ఓటేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మన సిద్ధాంతపరంగా కూడా మనం ఆలోచిస్తే కూడా ఇప్పుడు వ్యతిరేకత అని ఎవరైతే మన కృష్ణార్ గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ చెప్పినారో, పెద్దిరెడ్డి గారు కొంచెం మోడరేట్గా చెప్పినారు, అంటే ఆ వ్యతిరేకత ఇంకా ఓటు ఆ స్థాయిలో ఉందా లేదా అనేది ఖచ్చితంగా లేదనేది మనకు గత ఎన్నికలు జరిగిన ఎన్నికలన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర ఆ సిమ్టమ్ 3 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు, 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు కూడా మనకు చూస్తున్నాం. అన్ని బై ఎలక్షన్స్లో దాదాపు 1 కోటి 60 కోటి 70 లక్షల మంది ఓటర్లు పాల్గొన్నారు వివిధ ప్రాంతాలలో, ఒకే ఎన్నికలు కాకుండా మెదక్ కానీ వరంగల్ కానీ ఇటు బైపోలు అసెంబ్లీ ఇటు ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తే ఏంటంటే ఒక ట్రెండ్, అంటే మనకు ఒక వైఖరి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని చెప్తున్నారు ఏవైతున్నాయో పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి మనకు. కాబట్టి ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఈ టర్మ్ వరకు అయితే రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా కానీ పాజిటివ్ వైఖరి తప్పకుండా అదొక చర్చ. 10% ఉంటుందా 20% ఉంటుందా అది ఎవరు గెయిన్ చేయగలుగుతారనే చర్చ ఒకటి ఒక సపరేట్ డిబేట్గా మనం అనుకుంటే కూడా అసలు పాజిటివ్ ఓటింగ్తోనే ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఇంకా రెండో అంశము చెప్పినట్టుగా మనం ఆలోచన చేస్తే వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు కోదండరాం గారు కొత్త పార్టీ పెడుతున్నారు. ఇక వారు పోయిన వారమే మీటింగ్లో నేను అనుకుంటున్నాను పరకాలం ఎక్కడ మాట్లాడినప్పుడు పెట్టబోట్లేదని చెప్పినారు. ఇప్పుడు కూడా వాస్తవం ఎంతవరకు తెలియదు. బట్ నేనేంటంటే కృష్ణార్ గారి విషయం ఈ విషయంలో కొంత నేను వారితో నిగపిస్తాను. ఇది ఆల్రెడీ 2 లేట్ పెట్టినా కానీ ఎందుకంటే ఇప్పుడు ఈ సందిగ్ధత ఉండొద్దండి రాజకీయాల్లో. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారంటే రాజకీయాల్లో డైనమిక్ ఉండాలి. నీ పెడతా అంటే పెట్టాలి, అది ఫెయిల్ అవుతా సక్సెస్ అవుతా తర్వాత సంగతి. కానీ ఒకసారి పెడతా అని చెప్పి ఒకసారి పెట్టనని చెప్పి వివిధ రూమర్స్ రావటము, దాంట్లో వీళ్ళు కొన్ని లీక్లు ఇవ్వటము, పార్టీ పేరు ఇవ్వటము, ఒక 6 పేర్లు వచ్చినాయని చెప్పి ఒక 7 పేర్లు వచ్చినాయని చెప్పి ఇవాళ ఇంకో పేపర్లోనేమో మళ్ళీ టీజేసీ అధ్యక్షుడు వేరే ఉంటారని, రఘు గారు ఉంటారని, వారు ఉంటారు, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకోటి రెండో విషయాలు ఏమిటంటే కోదండరామ్ గారు పార్టీ పెట్టినా కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు అన్నట్టు టీమాస్ అని ఒకటి పెట్టి మన బహుజన లెఫ్ట్ బ్రాండ్ అని ఒకటి పెట్టినారు. ఇప్పుడు ఇల్లే ఇన్ని విభేదాలు ఉన్నాయండి విజయ్ గారు, విచిత్రం అనిపిస్తుంది. ఒక్కోసారి చూస్తే రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద నేషనల్ పార్టీస్ ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతారా లేకపోతే కావాలని మాట్లాడతా తెలియదు. బహుజన లెఫ్ట్ రైట్ అని పెట్టినారు, అలా సిపిఐ లేదు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన టీమాస్లో సిపిఐ లేదు, లీడ్ చేసింది సిపిఎం పార్టీ. దాంట్లో కొంతమంది మేధావులు విశ్వేశ్వరరావు గారు కానీ ఇక్కడ కంచాయలే గారు కానీ కొంతమంది మేధావులు ఉన్నారు. దాంట్లో ఒక 6 నేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక పార్టీ, ఆర్ఎస్పీ అని ఒక పార్టీ, రకరకాల చిన్న చిన్న పార్టీలు అన్నీ ఉన్నాయి. సంఖ్య 26 ఉండొచ్చు 79 ఉండొచ్చు, కానీ ప్రజలు ఉన్న బేస్ ఏంటి? ఇంతకుముందు ఎన్నికల నిలబడిన పార్టీలు కూడా ఉన్నాయి, అలా కాంటెస్ట్ చేయని పార్టీలు, గ్రామ పంచాయతీలు కూడా కాంటెస్ట్ చేయని పార్టీలు కూడా చాలా ఉన్నాయి. చూపెట్టుకోవడానికి సిపిఎం పార్టీ లీడ్ చేస్తుంది. సిపిఎం పార్టీ ఆల్రెడీ ఇక్కడ చాలా వరకు అవుట్డేటెడ్ పార్టీలు, వాళ్ళు పట్టించుకునే స్థితిలో కూడా ప్రజలు లేరు. వ్యతిరేకత ఏమైనా ఉంటే కూడా త్రిముఖ పోటీ ఏమైనా ఉంటుందని త్రిముఖ పోటీ అంటే బీజేపీకి ఇక్కడ ఒక అంశం ఏంటంటే నేను అనుకోవడం పర్సనల్గా ఏంటంటే కొంత టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఈ గత
సిక్స్ మంత్స్ నుంచి కానీ 8 మంత్స్ నుంచి మనం చూస్తే ఏంటంటే కొంత కాంగ్రెస్ పార్టీ మనకు ముందు ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది ఏదో కారణాల వల్ల. బీజేపీ ఎందుకు ఇక్కడ మనకు లేవట్లేదు యాక్చువల్గా, ఎందుకు పార్టీ కొంచెం రావట్లేదు? అమిత్ షా గారు 2 సార్లు వచ్చిపోయినా కానీ దాన్ని అది అందిపుచ్చుకునేటట్టుగా బీజేపీ పార్టీ లేకపోవడం ఒకటి. రెండో అంశం, నిన్న మన వార్తాపత్రికలు వచ్చిన ముఖ్య అంశం ఏంటంటే బీజేపీలో ఏ నాయకుడికి ఇమ్మలేకపోతున్నాడు. కేవలం మళ్ళీ ఆర్ఎస్ఎస్ సంబంధం ఉన్నోళ్ళు లేదు, వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజ్ సంబంధం ఉన్న నాయకుడు తప్పితే డీకే సుబ్రహ్మణ్యం గారి నుంచి మొదలు పెడితే ఇక్కడ మొన్న నాగం జనార్దన్ రెడ్డి ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. దానికి ఏంటంటే ఆర్ఎస్ఎస్ లాంటి పార్టీలు, ఆర్ఎస్ఎస్ కు ఇప్పటికీ ఒక 22 నుంచి 26 ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. బీజేపీకి తక్కువ, ఆర్ఎస్ఎస్ కి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎక్కువ. వాళ్ళందరూ కూడా గ్రామాల్లో పనిచేస్తుంటారు, అక్కడ వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఇది ఈ సంబంధం ఆర్ఎస్ఎస్ కు బీజేపీ ఉన్న సంబంధం తెలియని నాయకులు, ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీగా బీజేపీని ఒక రాజకీయ పార్టీగా భావించిపోవటం అనేది ఇక్కడ మరి ఎందుకో గానీ అక్కడ అది కుదరటం లేదు, మ్యాచ్ కావట్లేదు. కాబట్టి ఇంకా శక్తి అంటే బలహీనం కావడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు అమిత్ షా గారు వచ్చిపోయిన తర్వాత ఇంకా సంప్రదాయవాద రాజకీయాలు అట్లానే కొనసాగిస్తున్నా బీజేపీ లేదు దేశంలో. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చెప్పినాను, దేశ పరిస్థితి ఆలోచించినప్పుడు వేరుగా ఉండొచ్చు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు అక్కడ వలసల వల్లనే పార్టీలు బాగుపడతాయని ఏదో బలం ఉంటుందని కాదు, కానీ ఇంతకుముందు వాళ్ళు చెప్పిన విషయాలు అమిత్ షా గారు వచ్చిపోయిన తర్వాత, ఫస్ట్ టైం వచ్చిపోయిన తర్వాత ఒక 3 ఎమ్మెల్సీలు 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారని బీజేపీ వాళ్ళు ప్రచారం చేసినారు. అంటే ఏమైందంటే ఈ రాజకీయ పరిస్థితులు కొన్ని మారుతున్నాయి. ఈ కాంగ్రెస్ సంబంధించి కూడా ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడ గుజరాత్ ఫార్ములా ఏదో ఇంప్లిమెంట్ చేయాలని, ఇక్కడ తెలంగాణ పరిస్థితులు వేరు. ఇప్పుడు కృష్ణసాగర్ గారు చెప్పినట్టు 2014లో అంత హవా ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ అన్ని సీట్లు గెలిచింది, ఇంక ఇప్పుడు అంత లేదు వ్యతిరేకత అంటున్నాను. నేను అది కూడా చెప్తున్నాను, వారు గుర్తు చేస్తున్నాయంటే 2014లో మోడీ హవా అంతా నడిచింది, కానీ ఆ దాంట్లో కూడా ఎదురీది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని గెలిపించినారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో 4-5 రాష్ట్రాల్లో గెలిచిన రాష్ట్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కేసీఆర్ గారు కూడా అధికారంలోకి వచ్చినారు. కాబట్టి ఇప్పుడు వ్యతిరేకత ఉన్నా లేదు, నెక్స్ట్ టైం మోడీ హవా మీదనే ఆధారపడి మా పార్టీ గెలుస్తుందని అనాలిసిస్ ఏదైతుందో అది బహుశా తెలంగాణ రాష్ట్రానికి వర్తించకపోవచ్చు అని అంటున్నాం. కాబట్టి ఈ పార్టీలన్నీ ఎన్ని పెట్టినా గానీ మీరు చెప్పేది పార్టీలు లేకపోతే ప్రజా వ్యతిరేకత ఒకవైపు రావటం కాదు, అసలు పాజిటివ్ ఓటింగ్ వైపే ఉన్నారు ప్రజలు అన్నప్పుడు ఇది చర్చ కొంచెం అప్రాధాన్యతంగా అవుతుంది అనేది నాకు. మహేష్ గారు, ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఏ శక్తులు వస్తాయి అన్నప్పుడు సాగర్ గారు అయితే త్రిముఖ పోటీ అంటున్నారు, బట్ పెద్దిరెడ్డి గారేమో అసంతృప్తి అయితే ఉంది, మరి అది ఏ స్థాయిలో ఎవరు క్యాష్ చేసుకుంటారో చూడాలనేది. బట్ నరసింహారెడ్డి గారు అనేది పాజిటివ్ ఓటు ఉంది అసలు ముందు, అసలు ఇవన్నీ కాదు పక్కన పెట్టు, టీఆర్ఎస్ వైపు పాజిటివ్ ఓటు ఉన్న తర్వాత ఏ పార్టీలు ఉంటాయి, ఎవరు అసలు సమీపంలో నిలుస్తారు, ఎవరెవరు కలుస్తారు అనేది రంగా అప్రస్తుతమైనటువంటి అంశంగా చూడాలనే. విజయ్ గారు, అసంతృప్తి కంటే ప్రజలు సమస్యలో ఉన్నారనేది అయితే వాస్తవం. ప్రజలు సమస్యల్లో ఏ సమస్యల్లోనూ ఉన్నారు, దళితులు వాళ్ళ వాళ్ళ మీద దాడు జరుగుతున్న దాడుల మీద దీంతో సమస్యలో ఉన్నారు, ఇవని 3 ఎకరాల భూమి మీద ఉన్నారు, ఇవని ముఖ్యమంత్రి పదవి మీద ఉన్నారు, మందకరిష్ణ అరెస్ట్ చేసిన తీరు మీద ఆగ్రహం మీద ఉన్నారు గవర్నమెంట్ తోని. బీసీలు ఓబీసీలుగా విభజించి ఆడుతున్న నాటకం కానీ, పిల్లగాన్ని చదువుకునే ఫీజులుగా ఇస్తలేరు కానీ బర్రు గొర్రెలు ఇస్తే మమ్మల్ని ఇక్కడనే ఊళ్ళలోనే కట్టిపడేస్తున్నాడు దొరా అనే ఆలోచనలో ఈ ప్రజలు ఉన్నారు. తర్వాత ఇసుక దోపిడీ జరుగుతుంది యథేచ్ఛగా, మా అడ్డుపోయిన వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు అనే దాని మీద ఉన్నారు. ఊళ్ళలో అడుగడుగున పోలీసు రెవెన్యూ వ్యవస్థను గుత్తాధిపత్యంలో పెట్టుకుని అసలు వేరే ప్రజల్ని, వేరే వర్గాలని, వేరే పార్టీల వాళ్ళని అసలు నిగలనిస్తలేరు ఊళ్ళలో అనే ఒక చర్చ ఇంకోటి ఉన్నది. ఇందు బిల్లులు రాని ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, మంత్రివర్గంలో చోటు లేని మహిళలు కూడా ఒక రకంగా వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. సో ఈ రకంగా ఫీజులు రాక విద్యార్థులు, మరీ ముఖ్యంగా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని కొట్లాడినటువంటి నిరుద్యోగులు, ఆనాటి విద్యార్థులు ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం, సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఈ సమస్యలు ఈ వాళ్ళు ఎవరి వైపు నిలవాలా, సమస్యలు సృష్టిస్తుందేమో అన్నీ చక్కగా చేస్తాడని ఎన్నుకొని మెజారిటీ ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టిన ఆయనేమో ఈ సమస్యలన్నీ సృష్టిస్తుంది. మరి ఈ సమస్యల మీద ఈ 3 ఉన్నారు ఎన్నిగా పోరాడుతున్నది ఎవరు, కాంగ్రెస్ పార్టీ. ఆబ్వియస్ గా సమస్యల మీద వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడిన పార్టీకే వాళ్ళ మద్దతు ఉంటుంది, కానీ ఇక కొత్తగా వచ్చే పార్టీలో ఆల్రెడీ ఉండి ఉన్నామని చెప్పుకున్న పార్టీల గురించి నేను పెద్దగా ప్రస్తావించడం నాకు అంత ఇదిగా కూడా అనిపించట్లేదు. ఆల్రెడీ తెలంగాణలో రేపొద్దున ఎన్నికలు జరిగిన కంఫర్టబుల్ మెజారిటీ స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎవ్రీ మంత్ సర్వే చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ రీచ్ అయింది. అంటే ఒక ప్రత్యామ్నాయ బలమైన రాజకీయ ఆరు నెలల్లో ఏమైనా కొత్తగా మార్పు వచ్చిందా?
ప్రభుత్వం యొక్క వైఖరి జనం దినదినం అర్థమైపోతుంది. ఎన్ని రోజులు మాయమాటలతో ఇంకా కప్పి పెడతారు? మీరే 24 గంటలు విద్యుత్ అంటారు. మీ ఆర్థిక శాఖ మంత్రి గారు చైర్ చేసినటువంటి జెడ్పీ మీటింగ్ తీర్మానం చేస్తుంది 12 గంటలు చాలని. రామ ఎవరు అర్థం ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా? ప్రజలు కూడా చెప్పారు, ఎవరు అడిగినా మిమ్మల్ని 24 గంటలు విద్యుత్, మాకు కావాల్సింది ఏంటి, మంచి విత్తనాలు ఇవ్వండి, సాయం లోన్ మంచిగా ఇవ్వండి, ఉన్నది పూర్తిగా మాఫీ చేయండి, పంట అమ్ముకునే అవకాశం ఇవ్వండి, మద్దతు ధర ప్రకటించండి. ఇది కదా రైతులు అడుగుతున్నది. అవి పక్కకు పెట్టి 24 గంటల విద్యుత్ అని మీ ప్రచారానికి 150 కోట్లు ఖర్చు పెట్టి దేశం అంతా ప్రచారం చేసుకున్నారు అన్ని పేపర్లలో. ఈ జనాలకు అర్థమయ్యేటట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈరోజు రైతులే ఎవరు అడిగిండు అనే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళే 12 గంటలు అంటే మేము ప్రకటన చేస్తాము, నెల లోపలనే ఆ ప్రకటన వెనక 24 గంటలు విద్యుత్ ఇచ్చే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లామని అదొక చర్చ విజయ్ గారు, అదొక అది వాళ్ళకి తెలియదు ఎంత అవసరం ఎంత కాదు. అంటే వాళ్ళు వాడుకోవడం బీజేపీ యొక్క ఒక ఒక అంశాన్ని వాడుకోవడం దానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు 19 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉంది. ఎందుకు యూపీ హయాంలో చేపట్టిన విద్యుత్ పథకాలు ఈ రోజు ఇక్కడ జరుగుతున్న భూపాలపల్లి ఫేజ్ 1 ఫేజ్2 గానీ జైపూర్ ప్లాంట్ గానీ జూరాల గానీ ఇవన్నీ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. విభజన సమయంలో కాంగ్రెస్ తెలంగాణకు ఎక్కువ విద్యుత్ కేటాయించింది కాబట్టి ఈ రోజు మిగులు విద్యుత్ సాధ్యమైంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి వాస్తవాలు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బలంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది. వేరే పార్టీల వైపు పోయి ఓట్లు చీల్చి మళ్ళీ ఇంకో రకమైన ఇదే పాలనకు అవకాశం ఇస్తారని మేము అనుకోవట్లేదు. సరే ఉన్న టీమాసులు కానీ మనం అనుకుంటున్న బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ కానీ రేపొద్దున వస్తే కోదండరాం గారి సకల జనుల పార్టీ కానీ, సో ఏ పార్టీ వచ్చినా వీళ్ళందరినీ కూడగట్టుకుని పోయే ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు, ప్రజా సంఘాలకు, సామాజిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రభుత్వం మీద చేసే ప్రతి పోరాటంలో మీరు కాంగ్రెస్ నేతృత్వంలో ఒక మహాకూటమికి అవకాశం ఉందంటారు ఇక్కడ? డెఫినెట్ గా ఉంది. లేకపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే ప్రమాదం ఉంది, అది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. సో డెఫినెట్ గా కాంగ్రెస్ అయితే నేరుగా ఎదుర్కొనేటంత సత్తా లేదా? మేము ఇప్పటికే ముఖాముఖి పోర్లు అయితే సాధ్యం కాదు. నేను ముందే చెప్పాను, ఫైట్ బిట్వీన్ టిఆర్ఎస్ అండ్ ఆపోజిషన్ కాంగ్రెస్, తర్వాతనే ఇంకేదైనా. ఇప్పుడు ఈ రోజు ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు పంపిణీ అని చెప్తున్నటువంటి వార్త. కాంగ్రెస్ కు కంఫర్టబుల్ గా 65 సీట్లు ఇస్తూ ఇంకా మిగిలిన బీజేపీకి 9, మిగిలిన ఎంఐఎంకి 7, మిగిలిన సీట్లలో టీఆర్ఎస్ టీడీపీ పెంచారు. సో వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ అనే ఒక వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, దాని సైంటిటీ ఏంటంటే ఉస్మానియా దగ్గర లేదా? ఆ మధ్యన ఉస్మానియా యూనివర్సిటీలో చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేసిన సర్వేలో కూడా మనకు తేట తెల్లమైంది కదా. పోటీ నుంచి ఒకటి తగ్గించేశారు మహేష్ గారు, ముఖాముఖి పోరే ఉంటుంది, అవసరమైతే ఇవన్నీ కలుపుకుపోతాయి. ఎందుకంటే ఈ శక్తులన్నీ కూడా బీజేపీ కొద్దిగా దూరంగా ఉండే శక్తులే కాబట్టి కలిస్తే కాంగ్రెస్ తో కలవచ్చు, కూటమి రావచ్చు. దేశం మొత్తం కూడా అందరినీ కలుపుకుపోదాం అనే ట్రై చేస్తా ఉన్నారు కానీ అది సఫలీకృత. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు వాళ్ళు చాలా విచిత్రంగా ఒకటి ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయము అయితే లేదు, లేస్తలేదు, కానీ కాంగ్రెస్ లేస్తుంది అని ఇండికేషన్. అంటే కొంచెం మనం ప్రతిపాదన లేస్తుంది అన్నారు మీరు, కాంగ్రెస్ లేస్తుంది. ఒక నిమిషం, దానికి బేసిస్ ఏంటంటే, అంటే గత 6 నెలల్లో 5 రాష్ట్రాలను ఓడిపోయినందుకు లేస్తుంది అనిపిస్తుందా? లేకపోతే ఉన్న నాయకులతోని మనం ముందుకు పోలేకపోతున్నాం కాబట్టి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అ లోకల్ పార్టీని తీసుకొని వచ్చినందుకు లేచినట్టు కనబడతా ఉందా? ఇప్పుడే వారి స్పోక్స్ పర్సన్ చెప్పినట్టు ఉన్న 10 పార్టీలు ఏమైనా స్టార్ట్ అవుతున్నా, ఉన్నా తోక పార్టీలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా కలుపుకొని మేము గెలుస్తాం అనడంలో వారి ఆత్మవిశ్వాసం కనబడతా ఉన్నదా? కాబట్టి పార్టీలకి ఎవరు బయటికి వెళ్ళి వస్తా ఉన్నారు అన్న దాని మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గెలవలే. ఇప్పుడు మీరు ఓవరాల్ నేషనల్ యావరేజ్ తీసుకున్నా కూడా మా పార్టీలకి మీరే ఇప్పుడు 2-3 సురేష్ బాబు లాంటి 4-5 పేర్లు చెప్పారు. ఎందుకంటే మాకున్న ఐడియాలజీతో పనిచేయగలిగిన వాళ్లే మా దగ్గరికి వస్తారు, తప్పకుండా సిద్ధాంతం గల పార్టీ కాబట్టి, కుటుంబ పార్టీలు కాదు కాబట్టి తప్పకుండా కూడా ఎవరి కార్డులో చేతిలో పట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఒక మాట, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలి అనుకుంటే బీజేపీ కొట్టేస్తారు, ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి ఎవరున్నారు అనుకుంటే అప్పుడు ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ కనపడుతుంది అని ఒక విశ్లేషణ అనుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? కాంగ్రెస్ ఇమీడియట్ రైవల్ గా ఉంది అంటే, నేను మీరు సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ కనబడతలేదు అంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి వాళ్ళ ఫోక్స్ ని వాళ్లే రిటైన్ చేసుకోలేకపోయారు. దగ్గర దగ్గర మాస్ అంటే టోక్కి 11 మంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయినారు, సగానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో దగ్గర దగ్గర
ఉన్నాళ్ళలో సగం కంటే ఎక్కువ మంది కోవర్ట్స్ అని అంటా ఉన్నారు, ఇది అంటా ఉన్నారు నాకు తెలిసింది కదా. ఇదంతా జరుగుతా ఉన్నప్పుడు పార్టీ బలం అని వారు చెప్పడం, వారు ఒప్పుకోవడం ఏమంటున్నా అంటే, ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే, ఒక మీడియా కంట్రోల్ ఏదైతే మొదటి రోజు నుంచి ఆయన చేస్తా ఉన్నారో మీడియా మీద, దాన్ని కాంగ్రెస్ ని కొంచెం అరే వేసుకోండి ఆమె ఫస్ట్ పేజ్ లలో అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ని ఓడగొట్టడం ఈజీ, భారతీయ జనతా పార్టీని గెలవడం కష్టం అని కేసీఆర్ గారు తెలుసు. చెప్తా ఉన్నా, జాతీయ సరళి చూడండి, చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఎంత భయంకరంగా పతనం అవుతుందో చూడండి. ఒక జాతీయ పార్టీ స్థానికంగా గెలవాలంటే దానికి ఒక దిక్సూచి ఉండాలి, దానికి ఒక నాయకత్వం ఉండాలి. దేశం మొత్తంలోనే నాయకత్వం లేని పార్టీ తెలంగాణ నిలబెడుతుంది అంటా ఉన్నారు. రెండు అంశాలు కిషన్ గారు చెప్పి ఇంతకుముందు కూడా చెప్పారు, 2014లో మోడీ హవా వచ్చినప్పుడు టీఆర్ఎస్ గెలిచింది ఒక అంశం. రెండో అంశం మీన్ అనేది ఏంటంటే, వారు ప్రకటించుకుంది అది, మేము చెప్పింది కాదు. అమిత్ షా గారి దగ్గర నిజామాబాద్ మీటింగ్ లో రాజ్నాథ్ గారు, రాజ్నాథ్ సింగ్ గారి మీటింగ్ నిజామాబాద్ లో జరిగినప్పుడు డిఎస్ గారి కొడుకు జాయిన్ అయిన సందర్భంలో మీ దగ్గర నుంచి వచ్చిన వార్త నేను చెప్పాను. అంటే ఇక్కడ నుంచి చాలా మంది అంటే వార్తా పత్రికలు వచ్చిన వార్తలే అఫీషియల్ గా రాకపోతాడు. ఈ రోజు మనం చర్చించేది కూడా నేను వర్షన్ ఏంటంటే, వారు ప్రకటించిన దానికి ఎందుకు లేస్తలేదు బీజేపీ అంటే, ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నాయకులు వస్తారు, రామ్ మాధవ్ గారు ప్రకటించినా గానీ మిగతా వారు ప్రకటించినా గానీ ప్రత్యామ్నాయ శక్తి అవసరం లేదనేది అవసరం లేదు. మా దగ్గర నాయకులు వాళ్ళతో కాదు, ఇక్కడ అవకాశం ఇవ్వడానికి అవకాశం లేదు, రాజకీయ పార్టీకి వచ్చి ఉండటానికి బీజేపీలో అవకాశం లేదు, చరిత్ర అది అని చెప్పారు. డీకే సమర్థవారు నాగార్జున రెడ్డి వరకు అదే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 2 లక్షలు గెలిచింది, ఆయన పోయినాడు, మీరు ఎవరి పేరు చెప్పండి. నడుస్తా ఉన్నది ఇక్కడ మీరే చెప్పినారు, ఏం చెప్పినారు, కోదండ రామ్ గారికి ఎక్కడి నుంచి వస్తారండి నాయకులు, రావాలన్నారు, మరి మీకు కూడా ఎక్కడి నుంచి వస్తారు నాయకులు, మా పార్టీ 30 సంవత్సరాలు ప్రజల గురించి స్పష్టంగా నేను ఇచ్చిన స్టేట్మెంట్ జరిగిన బై ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎటువైపు ఉన్నారో అటువైపు